నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం నేను మీ రామచంద్ కర్నూలులో కళలు కళాకారులను ప్రోత్సహించేందుకు నిరంతరం కృషి చేస్తామని రాజ్యసభ మాజీ సభ్యులు టిజి వెంకటేష్ జిల్లా కలెక్టర్ సృజన తెలిపారు ఈ మేరకు నగరంలోని టిజివి కళాక్షేత్రంలో జరిగిన పడమటి గాలి నాటక ప్రదర్శనలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నగరంలోని టిజివి కళాక్షేత్రంలో పడమటి గాలి నాటక ప్రదర్శన జరిగింది जिला कलेक्टर श्रीमती सृजना माजी राज्यसभ्यु टीजी वेंकटेश ज्योति प्रज्वलन चेसी ई कार्यक्रम प्रारंभिंचारु ई संदर्भंगा तेलुगु बुक आफ् रिकार्ड्स कलाकारुलनु वारु सत्करिंचारु अनंतरम राज्यसभा माजी सभ्यु टीजी वेंकटेश मात्लाडुतू कलाकारुलनु आदुकोवडानिकि तनवंतु कृषि चेस्तानन्नारु बलरामय्य जिला कलेक्टर गा पदवी विरमण चेसिन तर्वात तनलोनि कलाकारुण्णि नाटक रूपंलो बयटिकि तीसुकुरावडं संतोषदायकमन्नारु అనంతరం జిల్లా కలెక్టర్ శ్రీమతి సృజన ఆడిటోరియంలో ఆధునిక లైటింగ్ సిస్టాన్ని ప్రారంభించారు త్వరలోనే సునయనను మరొక కొత్త రూపంలో తీసుకొస్తామన్నారు ఈ సందర్భంగా దర్శకత్వం వహించిన బలరామయ్యతో పాటు నాటక రచయిత పాటిబండ్ల ఆనందరావును కళాకారులను సత్కరించారు టీజీవి కళాక్షేత్రం తరపున రచయిత పల్లెటి లక్ష్మీ కులశేఖర్కు మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ తరపున 50,000 రూపాయల చెక్కును అందజేశారు ఈ కార్యక్రమంలో పారిశ్రామికవేత్త బివి రెడ్డి సాయి రెడ్డి పత్తి ఓబులయ్య ఇనాయతుల్లా తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రదర్శించిన పడమటి గాలి నాటకం అందరిని అలరించింది మన కర్నూలు జిల్లా కలెక్టర్ గా ఉన్న బలరామయ్య గారు దర్శకత్వం వహిస్తున్నారు అలాగే ఆర్టిస్ట్ గా ఉన్నారు మరి ఇటువంటి కార్యక్రమానికి వారి కుమార్తె ఇప్పుడు మన జిల్లా కలెక్టర్ వారి తండ్రి మనకు అప్పుడు కలెక్టర్ సుజనా డాక్టర్ సుజనా గారు ఇది అరుదుగా జరిగే కార్యక్రమాలు ఇటువంటి దేశంలో ఒకానొకప్పుడు కలెక్టర్ గా ఉన్నారు బలరామయ్య గారు ఇప్పుడు ఆర్టిస్ట్ గా ఇక్కడ రావటం దశకత్వం ఇచ్చటం ఆయనకుండే కళ్ళల మీద అభిమానానికి ఆయనకు నమస్కరించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే డాక్టర్ సుజనా గారు కూడా కళ్ళల మీద అభిమానము తండ్రి యొక్క అడుగుజాడల్లో నడుస్తూ కర్నూలు జిల్లాకు ఎన్నలేని సేవ చేస్తున్న డాక్టర్ సుజనా గారికి సభాముఖంగా ఈ కార్యక్రమానికి వచ్చి విఐపిగా రావటం ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి అలాగే ఇప్పుడు మీరు చూసే ఉంటారు 101 పాటలు ప్రదర్శించి రికార్డు డాన్స్ 9 గంటలు ప్రదర్శించి రికార్డు సృష్టించి అవార్డు తీసుకున్న వారు కూడా ఇప్పుడు రావటం జరిగింది వారు కూడా ఇంకా అభినందిస్తూ ఇంకా ఎక్కువ ఎక్కువ అవార్డులు తీసుకోవాలని భావంతో కోరుకుంటున్నాను మరి ఇలాంటి కార్యక్రమాలు దానికుంటాయి మరి మన ముఖ్య అతిథి బివి రెడ్డి గారు బలరామయ్య గారు కలెక్టర్ గారు తర్వాత కార్యక్రమం మధ్యలో మరి ఒక ప్రోగ్రామ్ ఉంటుంది వారు మరి వారి ఉపన్యాసాలు నలుగురులో నవ్వుల పాలయ్యాడంట కొని కుర్రాళ్ళకి తిరిగేటట్టు ఆమె కుమిలిపోతా ఉండాలి
తలెత్తుకోలేనంత పని నేనే చేశానే. మన రచ్చబండకడా? ఆ రచ్చబండకడా. 10 మందిలో ఉన్నప్పుడు క్యాక్ చేసి నాగేం భుజం ఎక్కడ పోయినా అక్కడికి నాగేలు భుజాన్ని ఎత్తుకోవడం నా మోసినా? ఆ మాట నువ్వు చెప్తున్నావా? ముఖ్యమంత్రిగా కేంద్ర మంత్రిగా దివంగత నేత కోట్ల విజయభాస్కర్ రెడ్డి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని ఆయన కుమారుడు మాజీ కేంద్ర మంత్రి కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు దివంగత నేత కోట్ల విజయభాస్కర్ రెడ్డి 103వ జయంతి సందర్భంగా కిసాన్ ఘాట్లో ఆయన సమాధిపై పుష్పగుచ్చం ఉంచి నివాళులు అర్పించారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి 103వ జయంతి వేడుకలను తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. దివంగత నేత కోట్ల విజయభాస్కర్ రెడ్డి 103వ జయంతిని పురస్కరించుకుని నగరంలోని కిసాన్ ఘాట్లో ఉన్న ఆయన సమాధిని ఆయన కుమారుడు తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి సందర్శించి పుష్పగుచ్చం ఉంచి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బీటీ నాయుడు, అక్కేపోగు ప్రభాకర్, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ వెంకటస్వామితో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా దివంగత కోట్ల విజయభాస్కర్ రెడ్డి రాష్ట్రంతో పాటు జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని వివరించారు. ఈ తరం రాజకీయ నాయకులకు కోట్ల విజయభాస్కర్ రెడ్డి నిరాడంబర జీవితం ఆదర్శప్రాయమని వివరించారు. 5 సార్లు ఎమ్మెల్యేగా, 6 సార్లు ఎంపీగా, 2 సార్లు సీఎంగా, కేంద్ర మంత్రిగా పనిచేసిన ఎలాంటి గర్వం లేని వ్యక్తిగా అందరి మన్ననలు అందుకున్నారని చెప్పారు. ముఖ్యమంత్రిగా కోట్ల విజయభాస్కర్ రెడ్డి రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేశారని తెలిపారు. కర్నూలు జిల్లాకు వరం లాంటి కేసీ కెనాల్ ఆధునీకరణ పనులు ఆయన హయాంలోనే జరిగాయని వారు గుర్తు చేశారు. ఆయనను ఆదర్శంగా తీసుకుని ఆయన కుమారుడు కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి కూడా ప్రజాసేవకు నిరంతరం పాటుపడుతున్నారని చెప్పారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని కోరారు. జిల్లాకే కాక రాష్ట్ర వ్యాప్తంగా ఒక అనుచర వర్గం ఒక నాయకత్వం వహించి మంచి పనులు చేయడానికి పూనుకున్నవారు. ప్రత్యేకించి ఆయన చనిపోయినప్పుడు ఎవరు కోరుకోలేదు జిల్లా వ్యాప్తంగా బంద్, అది స్వచ్ఛందంగా. కర్నూలులో మంచి నీళ్లు దొరకలేదు. ముందు రోజు సాయంకాలం బుచ్చిబాబు ఫోన్ చేసి, స్వామి రేపు ఓట్లు తెరిచిపెట్టండి, చాలామంది వస్తున్నారు, లేకపోతే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అన్నాడు. రాత్రి చెప్పాము, కొందరు తెరిచినారు. అయినా మరుసటి రోజు ఇక్కడ కనీసం ఒక 300,000 మంది వచ్చారు కర్నూలుకి. హోటల్కి గిరాకీ లేదు. పెద్ద అయిన శవ సంస్కారం అయిన తర్వాత స్నానం చేయకుండా మంచినీళ్ళు తాగకూడదు అనే ఒక భావన, సెంటిమెంట్ సామాన్య ప్రజలలో, కర్నూలు జిల్లా సామాన్య ప్రజలలో పాకిందంటే అది ఆ ఆకర్షణ కర్నూలు జిల్లాలో ప్రవేశ ఒక విజయభాస్కర్ రెడ్డికే ఉండింది. ఆయన ఎంత నిజాయితీగా రాజకీయం జరిపినాడంటే ఆఖరి రోజుల వరకు ఆయనకి కర్నూలులో ఇల్లు లేదు. హైదరాబాద్లో కొడుకు ఇంట్లో ఉన్నాడు. ముఖ్యమంత్రి కేంద్ర మంత్రి కంటే కర్నూలు జిల్లాలో విజయభాస్కర్ రెడ్డి పేరు జిల్లా పరిషత్ చైర్మన్గా చాలా గొప్పది. ఆయన అధికారం స్వీకరించినప్పుడు కర్నూలు జిల్లాలో 35 హైస్కూళ్ళు, 59 అక్టోబర్ 2 అధికారం స్వీకరించాడు. 2 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు 132 హైస్కూళ్ళు తర్వాత జరిపాడు. దానికన్నిటికీ స్ఫూర్తి నాకు నా గురువులు సుందరేష్ అయ్యర్, సుందర్రావు అటువంటి వాళ్ళు అని వారిని అందరూ పెద్దవాళ్ళనంత జ్ఞాపకం చేసుకునేవాడు. అన్ని రకాలుగా సంస్కృతి సంస్కారం కలిగిన వ్యక్తి. ఆడవాళ్ళు, ఏ చిన్న ఆడవాళ్ళు వచ్చినా వాళ్ళని అమ్మ అని స్నేహనీయ నమ్రతగా పలకరించే ఒక సంస్కారం, అది ఆయనదే సొంతం. అటువంటి నా భార్యను ప్రత్యేకంగా ఎక్కడ కనిపించిన, ఏ మామి ఆయన్ని బాగా చూసుకునేవాడు. అటువంటి వ్యక్తి పోయినప్పుడు దేశం చాలా బాధపడింది. ఆయనకి జోహార్లు అర్పించడం మన కర్తవ్యం, నా కర్తవ్యంగా భావిస్తున్నాను. ఈ తరం రాజకీయ నాయకులకు దివంగత మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఆదర్శప్రాయమని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సుధాకర్ బాబు అన్నారు. ఈ మేరకు నగరంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దివంగత కోట్ల విజయభాస్కర్ రెడ్డి 103వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి 103వ జయంతి వేడుకలను బుధవారం కర్నూలు జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకున్నారు.
ముందుగా నాయకులు కార్యకర్తలు జిల్లా పార్టీ కార్యాలయంలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సుధాకర్ బాబు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా భావించి ప్రగతి పథంలో ఎన్నో మైలురాళ్లు సాధించి పల్లె పల్లెకు తాగునీరు సాగునీరు అందించడమే కాకుండా రోడ్లు గృహాలు విద్య వైద్యం ఆరోగ్యంకు ప్రాధాన్యత ఇచ్చి రైతులకు భూమి హక్కు పత్రములను ఇచ్చిన ముఖ్యమంత్రి భారతదేశంలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి మొదటి వ్యక్తి అని తెలిపారు. పేదలకు 1 రూపాయి 90 పైసలకే కిలో బియ్యం పథకం, విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకం ప్రవేశపెట్టిన ఘనత కోట్ల విజయభాస్కర్ రెడ్డికే దక్కుతుందన్నారు. రైతులకు 50 రూపాయలకే విద్యుత్ అందించడమే కాకుండా బడుగు బలహీన వర్గాలకు శాశ్వత గృహ నిర్మాణాలు చేపట్టి మహిళల ఆత్మగౌరవం కోసం ఏకంగా మద్యపాన నిషేధించి ద్వాక్రా గ్రూపులను ఏర్పాటు చేసి మహిళల ఆర్థిక సాధికారతకు కృషి చేశారన్నారు. సాగునీటి ప్రాజెక్టులకు, కేసీ కెనాల్ ఎల్ఎల్సి ఆధునీకరణ పనులకు 100 కోట్ల రూపాయలు మంజూరు చేయించారని తెలిపారు. 2 సార్లు జిల్లా పరిషత్ చైర్మన్గా, 5 సార్లు శాసనసభ్యులుగా, 1 సారి శాసనమండలి సభ్యులుగా, 6 సార్లు కర్నూలు లోక్సభ సభ్యులుగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 2 సార్లు ముఖ్యమంత్రిగా, 4 సార్లు కేంద్ర మంత్రిగా సేవలు అందించిన ఘనత ఆయనకే దక్కిందని సుధాకర్ బాబు ఆయన సేవలను కొనియాడారు. రాష్ట్రం సమగ్రంగా అభివృద్ధి చెందాలన్నా, ప్రజలకు సంక్షేమ పథకాలు అందాలన్నా రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలవాల్సిన అవసరం ఉందని మాజీ ఎమ్మెల్యే గౌరిచరిత వెంకటరెడ్డి తెలిపారు. ఈ మేరకు పాణ్యం నియోజకవర్గంలోని బైరాపురం గ్రామంలో జరిగిన మహాశక్తి యాత్ర కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. పాణ్యం నియోజకవర్గ పరిధిలోని బైరాపురం గ్రామంలో జరిగిన మహాశక్తి చైతన్య యాత్ర భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే శ్రీమతి గౌరిచరిత వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహాశక్తి పథకానికి సంబంధించి భవిష్యత్తుకు గ్యారంటీకి సంబంధించిన కరపత్రాలను ఇంటింటికి తిరిగి ప్రజలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు పాల్గొన్నారు. మహాశక్తి ప్రచార యాత్రలో పాల్గొనేందుకు వచ్చిన మాజీ ఎమ్మెల్యే శ్రీమతి గౌరిచరిత వెంకటరెడ్డికి గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. తమ గ్రామంలో పర్యటించేందుకు వచ్చిన మాజీ ఎమ్మెల్యే శ్రీమతి గౌరిచరిత వెంకటరెడ్డికి స్థానికంగా ఉన్న సమస్యలను ప్రజలు వివరించారు. ముఖ్యంగా బీసీ కాలనీలో రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ అధ్వాన్నంగా ఉన్నాయని, ఈ సమస్యల పరిష్కారానికి ఎవ్వరూ ముందుకు రావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు స్పందించిన మాజీ ఎమ్మెల్యే శ్రీమతి గౌరిచరిత వెంకటరెడ్డి మాట్లాడుతూ, గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిన విషయాన్ని గుర్తు చేశారు. రానున్న ఎన్నికల్లో టీడీపీని గెలిపిస్తే మళ్లీ గ్రామాన్ని ప్రగతి పథంలో నడిపిస్తానని వివరించారు. రాష్ట్రం సమగ్రంగా అభివృద్ధి చెందాలంటే రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని వివరించారు. ముఖ్యంగా టీడీపీ రానున్న ఎన్నికల్లో అధికారంలోకి వస్తే మహిళలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అందుతాయని వివరించారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు 1500 రూపాయలను ప్రతీ నెల అందిస్తామని, ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తామని చెప్పారు. అలాగే ఇంటిలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందిని చదివించే కార్యక్రమం చేపడతామన్నారు. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు వస్తే మీకు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తాడు, ఒక్కొక్కరికి 15,000. ఇప్పుడు అమ్మ మీకు 45,000 దాంట్లోకే 18,000 రూపాయలు వస్తూ ఉంది. అట్లా కాకుండా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసుకుంటే 18,000 దాంట్లోకే, అంటే ఇట్లా చిన్న చిన్న పిల్లలకు కూడా వస్తుంది, మీ కోడలు మీ బిడ్డలకు 18,000 దాంట్లో మీకు వస్తుంది, మీ కోడళ్ళకు వస్తుంది, మీ బిడ్డకు వస్తుంది. మీకు ఇప్పుడు గ్యాస్ సిలిండర్ కొనాలంటే 1,250 రూపాయలు అవుతుంది. అందుకే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసుకుంటే ఒక్కొక్కరికి, ఒక కుటుంబానికి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ. 3 వస్తాయమ్మా సిలిండర్లు, అంటున్నారా మీరందరికీ. క్రీడలను ప్రోత్సహించేందుకు ఎల్లప్పుడూ ముందుంటామని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ తెలిపారు. ఈ మేరకు నగరంలో ఈ నెల 27వ తేదీ జరగనున్న జిల్లా స్థాయి కరాటే పోటీలకు సంబంధించిన ఆహ్వాన పత్రికలను ఆయన ఆవిష్కరించారు. బాలబాలికలు కర్నూలు డిస్ట్రిక్ట్ కరాటే మార్షల్ ఆర్ట్స్, కర్నూలు డిస్ట్రిక్ట్ లెవెల్ కరాటే మార్షల్ ఆర్ట్స్ కోటా పోటీలు ఉంటుంది. ఛాంపియన్షిప్ 27 ఆగస్ట్ ఉంటుంది. మీరు ఎంకరేజ్ చేసే దానికి అందరూ రావాలి, బాయ్స్ని కలిసిని చేయాలి. ఒక ఎంకరేజ్మెంట్ అనేది ఒక బలోపేతమైనది, ఒక స్పిరిట్ లాంటిది. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.